కోవిడ్ నిబంధనలు ప్రజలకు మాత్రమే వర్తిస్తాయా అధికారులకు వర్తించవా అంటూ అధికారులపై కదిరి టీడీపీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ మండిపడ్డారు. ఈ మేరకు కదిరిలో తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కదిరి పట్టణంలో కరోనా కష్టకాలంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారని ప్రశ్నించారు. వేమారెడ్డి సర్కిల్ నుంచి కోనేరు సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సర్వే చేపడుతున్న అధికారులకు కరోనా నిబంధనలు వర్తించవా అని అధికారుల తీరును నిలదీశారు. నిబంధనలు అమలు పరిచే అధికారులే రోడ్డు విస్తరణ పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అటువంటి అధికారులపై చట్టపరంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి చట్టాలను ఉల్లంఘిస్తున్న అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తామని తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉందన్నారు. కానీ మున్సిపాలిటీ అధికారులు మాత్రం రోడ్డు విస్తరణ కోసం కొలతల పేరుతో ఇంటి ఓనర్లకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఎవరో మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘించి అధికారులు పనులు చేపడితే సహించేదే లేదన్నారు. ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ప్రజల కోసం రోడ్డు మీదకు వచ్చి న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో యావత్ ప్రజానీకం సంక్షోభంలో ఉందనుకుంటే కదిరి మున్సిపాలిటీ వాళ్ళకు మాత్రము అవకాశాలుగా మారుతూ వస్తుంది. ఇది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ 2 గంటల వరకు 2 గంటల వరకు రిలాక్సేషన్ ఉదయం 6 నుంచి 2 గంటల వరకు, 2 తర్వాత కర్ఫ్యూ నిబంధనలు అనేది అందరికి కూడా వర్తిస్తాయి. తమాషైన వ్యవహారం ఏమంటే కదిరి మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు, కదిరి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి కావచ్చు, కదిరి మండల సర్వేయర్లకు కావచ్చు, లేదంటే వాళ్ళు అవసరం అనుకున్నటువంటి వాళ్ళకు కావచ్చు నిబంధనలు వర్తించవు. అందుకు తార్కాణం ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా జారీ చేసినటువంటి నోటీసే. ఈ రోజున రోడ్డు మేము డిజిటల్ సర్వే చేస్తాము, 3 గంటలకు రాండి అని చెప్తారు. అంటే కరోనా నిబంధనలు సంబంధిత అధికారులకు వర్తించవా? మొన్నటి రోజున 10 రోజుల క్రితం నిజామల్లి కాలనీలో ఒక భవనాన్ని కూల్చేసినారు. భవనాన్ని కూల్చేసే క్రమంలో కూడా కరోనా నిబంధనలు వీళ్ళందరూ పాటించినారా? అంటే ఈ కరోనా సంక్షోభంలో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే దాన్ని అవకాశంగా మలుచుకొని వీళ్ళకి ఏదైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ పొలిటికల్గా ఇన్స్టిగేషన్ ఉందో రూలింగ్ పార్టీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లేదంటే వీళ్ళు బోనఫైడ్ ఇంట్రెస్ట్ కావచ్చు ఏదైతే ఉందో వాటిని అమలు చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితులు ఈ కదిరి మున్సిపాలిటీలో కనపడుతూ ఉన్నాయి. ఇందాక డిఎస్పి గారితో కూడా మాట్లాడినాం. ఏమ్మా కర్ఫ్యూ ఉంది, మరి 2 తర్వాత అప్లికబుల్ కాదంటే మాకు నాలెడ్జ్ లేదు అని చెప్పారు. ఆవిడ ఆమె సభ్యుడిగానే చెప్పినారు. ఆమె నాలెడ్జ్ తీసుకుపోయినాం. అదేవిధంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి అడిగినాను, ఏమయ్యా నువ్వు సర్వే చేయదలుచుకున్నారు, మీరు సర్వే చేసేటప్పుడు కరోనా నిబంధనలు మీకు వర్తించవా, లేదు ప్రజలు ఈ రకంగా కర్ఫ్యూ సమయంలో కూడా ఇప్పుడు నోటీస్ చాలామందికి ఇవ్వాలా? ఇందాక వ్యాపారస్తులు చెప్తున్నారు, వాళ్ళు పక్కన అసలు షాపులు వేసుకొని షాపులు షట్టర్లు వేసుకొని ఉన్నారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వలేకపోయినారు. ఉన్నటువంటి ఒకరో ఇద్దరు కనపడితే వాళ్ళని బయటికి లాక్కొచ్చి నోటీసులు ఇస్తున్నారు అని చెప్పేసి నిజంగా ఈ వీళ్ళకి మంచి చేయాలి ఆలోచన కానీ ఈ ఊరికి మంచి జరగల, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి జరగాలంటే ఈ కర్ఫ్యూ సడలింపులు లాక్డౌన్ లేనటువంటి సమయంలో ఏదైనా కార్యక్రమాలు రూపకల్పన జరిగితే ప్రజలకు కూడా అందరికి కూడా తెలియజేస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పుగా మేము ప్రవర్తిస్తానో, ఇంకొకరు ప్రవర్తిస్తానో, లేదా ఆ సంబంధిత అధికారులు ప్రవర్తిస్తున్నారో అందరికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది, న్యాయం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందులో ఈ అంశము హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇది హైకోర్టు దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాం, కమిషనర్ గారికి రిప్రజెంట్ చేసాం, ఫోన్లో మాట్లాడాం, మాకు తెలియదు అని చెప్పింది, మీకు తెలియజెప్తామమ్మా, రిప్రజెంట్ చేస్తాము, ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చున్నారు, వాళ్ళ ద్వారా కూడా మీకు రిప్రజెంటేషన్ ఇప్పిస్తాము. యాజ్ ఎన్ ఎక్స్ఎమ్ఎల్ఏ, యాజ్ ఏ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ, నేను కూడా ఒక రిప్రజెంటేషన్ మీకు ఇస్తాను, కలెక్టర్ గారికి పెడతాము, ఎస్పీ గారికి పెడతాము, అదేవిధంగా ఆర్జేడీ గారికి పెడతాము. ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి ఈ కదిరి మున్సిపాలిటీలో అనేది తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా పాత్రికేయుల మిత్రుల మీద కూడా ఉందని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను. అందుకే మీ దృష్టి కూడా తీసుకొస్తాను. ఇది కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు షాపులు మూసుకొని ఆర్థికంగా చితికిపోయి అప్పులు పాలైపోయి ప్రజలు కూడా రోడ్లో తిరగనటువంటి సమయంలో దౌర్జన్యంగా గూండాయిజం, అఫీషియల్ గూండాయిజం చేయడానికి వీళ్ళకి ఎవరైనా లైసెన్స్ ఇచ్చున్నారా?
ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా రాజకీయ పార్టీగా మాతో పాటి పాత్రికేయుల మిత్రుల మీద కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజెప్తాను. ఈ విషయాన్ని మీరు కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకోగలరని చెప్పేసి కూడా మీకు కూడా రిప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ అఫీషియల్గానే పంపిస్తాను, ఎవరైతే నోటీస్ తీసుకున్నారో వాళ్ళ ద్వారా. మేము కరోనా కర్ఫ్యూలో సమయంలో ఉంటున్నారు కాబట్టి కలవడానికి మనుషులు కలవాలంటే కూడా మాకు కూడా నిబంధనలు ఉన్నాయి. 3 గంటల సమయంలో మేము కూడా బయటికి రాకూడదు, మీరు కూడా మా దగ్గరికి వచ్చేది కరెక్ట్ కాదు. లాక్డౌన్ కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత మీరు ఎప్పుడైనా సర్వే చేయండి, సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజెప్తారు. అదే రకంగా అధికారులు కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాల్సినటువంటి అగత్యం కూడా ఉందని చెప్పేసి వాళ్ళ దృష్టి కూడా తీసిపోతాను. ఏదైనా దీన్ని అతిక్రమిస్తే, మొన్నటికి మొన్న ఏ రకంగా అయితే ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ మీద 188 నేషనల్ డిజాస్టర్ యాక్ట్ పెట్టున్నారో ఖచ్చితంగా హైకోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఈ అధికారుల మీద కూడా నేషనల్ డిజాస్టర్ యాక్ట్ రిజిస్టర్ చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చే రోజుల్లో ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేస్తాం, దానికి మేము వెనక్కు. కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకుంటారు సంబంధిత అధికారులు అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి హెచ్చరిస్తాము కూడా.